హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసినప్పుడు లాస్ట్ వీడియో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయిన తర్వాత మనకి వర్టికల్ లైన్ అనేది వచ్చింది కదా. సో దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా అయితే చేసి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఒకసారి మీకు ఆ ప్రాబ్లం అనేది ఆన్ చేసి చూపిస్తాను. మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను టీవీ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ నేను లాస్ట్ టైం అయితే చెప్పడం జరిగింది ఇక్కడ బేస్ గురించి స్టోరీ, ఓకేనా. సో ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి లాస్ట్ వీడియో చూసుకున్నట్లయితే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, గమనించండి. సో నేను ఇక్కడ టీవీ అయితే ఆన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డిస్ప్లే సైడ్ అయితే గమనించినట్లయితే మనకి, సో ఇక్కడ చూస్తున్నారు కదా, లైన్ అనేది వస్తుంది. ఆ విధంగా లైన్ అనేది వచ్చేసి మనకి ఫుల్గా అయితే రావట్లేదు. సో వర్టికల్ సెక్షన్ అనేది ప్రాబ్లం ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్ని నేను ఏ విధంగా రిపేర్ చేయాలనేది చూసుకున్నట్లయితే, ఫస్ట్ నేను ఇక్కడ టీవీ అనేది ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆఫ్ చేసేసి ఇక్కడ యోక్ అనేది చెక్ చేస్తాను ముందుగా. సో మనకి యోక్ ప్రాబ్లం ఉన్నా సరే అటువంటి ప్రాబ్లం అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో ఇక్కడ బజర్ రేంజ్ అయితే సెట్ చేసుకొని ఇక్కడ యోక్కి సంబంధించిన వైర్లు ఉంటాయి కదా, సో వీటిని అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 6 ఓమ్స్ అయితే వస్తుంది. సో యోక్ అనేది మనకి ఓకే ఉంది, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం వోల్టేజ్ అనేది ఆన్ చేసేసి మళ్ళీ ఒకసారి వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి. వోల్టేజ్ డ్రాప్ ఉందా లేదా ఐసి ప్రాబ్లం ఏంటి అనేది మనకి కన్ఫర్మ్ అయితే అవుతుంది, ఓకేనా. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను టీవీ అనేది ఒకసారి ఆన్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇక్కడ ఆన్ చేసేసి వోల్టేజ్కి సంబంధించిన ఇక్కడ బ్లాక్ ఉంటుంది కదా, సో దీన్ని గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ట్యూనర్ దగ్గర. అండ్ ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా, సో దీంతో వోల్టేజ్ అనేది చెక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 105 వోల్ట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వర్టికల్ సప్లై చూసుకున్నట్లయితే మనకి 23 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడ రెగ్యులేటర్ సప్లై, సో ఇక్కడ 9 వోల్ట్స్ అయితే వస్తుంది ఇక్కడ ఆడియో సప్లై. సో అన్ని వోల్టేజెస్ అనేది సెకండరీ సైడ్ పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి. సో ఆ వోల్టేజ్ అనేది ఐసి వరకు రీచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఐసీ దగ్గర వోల్టేజ్ చూసుకున్నట్లయితే 23 వోల్ట్స్. సో మనకి ఐసీ వరకు కూడా వోల్టేజ్ అనేది రీచ్ అవుతుంది, ఓకేనా. బట్ మనకి లైన్ అనేది వస్తుంది. సో ఒకసారి మనం ఐసీ అనేది రిప్లేస్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రెగ్యులేటర్ సప్లై కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ 5 వోల్ట్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది, ఓకేనా. మనకి కొన్ని టైమ్స్లో ఏంటంటే రెగ్యులేటర్ సప్లైలో 5 వోల్ట్స్ అనేది మిస్ అయినా సరే వర్టికల్ పల్స్ అనేది రాకపోతే మనకి లైన్ అనేది అదే విధంగా వస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేశాను. సో అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మనం ఏంటి అంటే వర్టికల్ సెక్షన్లో ఉన్న వర్టికల్ ఐసీ ఉంటుంది కదా, చేంజ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ మనకి పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది అనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను విక్ సహాయంతో టోటల్గా లెడ్ అనేది రిమూవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఐసీకి సంబంధించిన స్క్రూ అనేది ఓపెన్ చేసినట్లయితే మై ఐసీ అనేది బయటకు వచ్చేస్తుంది, ఓకేనా. సో నేను మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ స్క్రూ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఐసీ అనేది బయటకు వస్తుంది. సో నేను ఓపెన్ చేసేసి మీకు కొత్త ఐసీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఏసీ అనేది ఇన్స్టాల్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ అందులో. సో ఇక్కడ స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది, నట్టు బోల్ట్. సో ఇక్కడ ఐసీ అనేది బయటికి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో అదే ప్లేస్లో ఈ ఐసీ అనేది రిప్లేస్ చేస్తాను నేను. సో ఇక్కడ ఐసీ అనేది నేను ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ నట్టు బోల్ట్ అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని బ్యాక్ సైడ్ అనేది తిప్పేసి ఇక్కడ సోల్డరింగ్ అనేది పెట్టుకున్నట్లయితే మనకి రిప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ సోల్డరింగ్ అయితే చేసుకుంటున్నాను, గమనిస్తూ ఉండండి. సో సోల్డరింగ్ అయిపోయిన తర్వాత షార్ప్గా ఇటువంటి ఏదైనా పిన్ని సార్ ఏదైనా ఈ విధంగా షార్ప్గా ఉన్న తీగలాంటి సహాయంతో అయితే ఈ మిడిల్లో అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మిడిల్లో షార్ట్ అనేది ఉన్నట్లయితే మనం వేసినా సరే మళ్ళీ మనకి ప్రాబ్లం అయితే వస్తుంది, షార్ట్ అయిపోతుంది కాబట్టి, ఓకేనా. సో ఇక్కడ ఐసీ రిప్లేస్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో నేను ఒకసారి టీవీ అనేది మళ్ళీ ఆన్ చేసి చూస్తాను ఫ్రెండ్స్ ఒకసారి. సో ఇక్కడ టీవీ అయితే ఆన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్గా 24 వోల్ట్స్ వోల్టేజ్ ఉంటుంది కదా, సో చెక్ చేస్తున్నాను నేను. ఇక్కడ గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి వోల్టేజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే చూపిస్తుంది, ఓకేనా. సో ఇక్కడ గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ 24 వోల్ట్స్ అనేది చెక్ చేస్తున్నాను. సో 25 వోల్ట్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వర్టికల్ ఐసీ కూడా రీచ్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి డిస్ప్లే సైడ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఫుల్గా వచ్చిందా లేదా సేమ్ ప్రాబ్లం ఉందా అనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఫుల్గా అయితే వచ్చింది డిస్ప్లే అనేది, ఓకేనా.
మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూశారు కదా మనకి ప్రాబ్లం అనేది స్టెప్ బై స్టెప్ ఫైండ్ అవుట్ చేసి ఏ విధంగా రిపేర్ చేయాలి ఏంటి అనేది. ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.